హలో ఆల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మన వంటింట్లో క్యాటరింగ్ స్టైల్ క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మరి చూసేద్దామా ఇప్పుడు నేనైతే ఇక్కడ పావు కేజీ వరకు ఉన్న క్యాబేజ్ అయితే తీసుకున్నాను దీనిని పైన ఉండే రెండు పరలు అయితే తీసేయాలి ఆ విధంగా తీసేసిన తర్వాత ఈ విధంగా సన్నగా తురుముకోవాలండి ఇది లావుగా కట్ చేసుకోకూడదు సన్నగా తురుముకున్నట్లయితే మనకి క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా అయితే కట్ చేసుకుని తర్వాత శుభ్రంగా కడుక్కొని వాటర్ ఏమాత్రం లేకుండా పక్కన అయితే పెట్టుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్నది అయితే మనకి బాగుంటుంది మనం కడుక్కున్న తర్వాత వాటర్ ఏమాత్రం ఉండకూడదండి ఈ విధంగా పొడి పొడిలాడుతూ ఉండాలి అప్పుడే మనకి పకోడి అనేది చాలా బాగా వస్తుంది ఆ తర్వాత నేను కడిగేసి పక్కనైతే పెట్టానండి వాటర్ ఏమాత్రం లేకుండా ఈ విధంగా అయితే చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న క్యాబేజీ అయితే ఒక బౌల్లోకి అయితే వేసేస్తున్నాను ఈ విధంగా ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి ఇందులో ఏమాత్రం వాటర్ ఉండకూడదండి ఎందుకంటే మనకి వాటర్ అనేది ఎక్కువ ఉంటే ఆయిల్ పీల్చేస్తుంది కాబట్టి వాటర్ ఏమాత్రం లేకుండా ఈ విధంగా అయితే క్యాబేజ్ మాత్రమే వేసుకోవాలి చూసారు కదా ఇలా అయితే వేసుకోవాలి ఆ తర్వాత ఇందులో మనం శనగపిండి అయితే వేసుకుందామండి నేను ఇక్కడ పావు కేజీ వరకు క్యాబేజ్ తీసుకున్నాను కాబట్టి ఈ కప్పుతో అయితే కప్పు అయితే శనగపిండి వేస్తున్నాను అలాగే పావు కప్పు వరకు ఫ్లోర్ వేస్తున్నాను అలాగే ఒక రెండు స్పూన్లు అయితే బియ్యం పిండి వేస్తున్నానండి మనం ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము మనం ఇది కలుపుకునేటప్పుడు వాటర్ అనేవి ఏమాత్రం వేసుకోకూడదండి వాటర్ వేసుకున్నట్లయితే మనకి పిండి అనేది జారుగా అయిపోతుంది అటువంటప్పుడు ఆయిల్ అయితే పీల్ చేసుకుంటుంది కాబట్టి వాటర్ ఏమాత్రం వేసుకోకుండా ఈ క్యాబేజ్తోనే మనం పిండి అంతా కూడా కలిపేసుకోవాలి ఈ పిండి క్యాబేజ్ అన్నీ కూడా కలిసేలాగా అయితే కలుపుకోవాలి చూసారు కదా ఇలా అయితే కలుపుకోవాలి మనం ఆ తర్వాత ఉప్పు వేస్తాం కదండి ఉప్పు వేసి క్యాబేజ్ కలిపేటప్పుడు అందులో నుండి వాటర్ అయితే బయటకు వస్తుంది మనకి అదైతే తడి సరిపోతుంది కాబట్టి వాటర్ ఏమాత్రం వేసుకోకూడదండి చూసారు కదా ఇలా అయితే కలుపుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను అలాగే ఒక ఫుల్ స్పూన్ కారం అయితే వేసాను అలాగే ఒక అర స్పూన్ వరకు పసుపు వేసాను ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక స్పూన్ అయితే ధనియాల పొడి ఒక పావు స్పూన్ గరం మసాలా వేశాను ఆ తర్వాత మనకి క్యాటరింగ్ స్టైల్లో కాబట్టి నేను ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ అయితే వేస్తున్నానండి రెడ్ ఫుడ్ కలర్ అయితే మనకి మంచి కలర్ అయితే కనిపిస్తుంది కాబట్టి నేనైతే ఇది వేశాను ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే దీనిని స్కిప్ చేసేయచ్చు మనకి క్యాటరింగ్ స్టైల్లో కాబట్టి నేనైతే కొంచెం వేశాను ఇప్పుడు ఇదంతా ఈ విధంగా చేత్తో బాగా కలిపి ఈ విధంగా కలుపుకోవాలండి చక్కగా బాగా కలిసేలాగా కలుపుకున్నట్లయితే మనకి క్యాబేజీలో నుండి వాటర్ అయితే వస్తుంది ఈ విధంగా వాటర్ వచ్చిన తర్వాత మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా కలుస్తుంది ఒకవేళ మీకు గట్టిగా అనిపించినట్లయితే అప్పుడు ఒక రెండు కానీ మూడు కానీ స్పూన్లు అయితే వాటర్ వేసుకోవచ్చండి లేదంటే మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది చూడండి నేను ఏమాత్రం వాటర్ వేయలేదు ఇక్కడ నాకు పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది క్యాబేజీలో నుంచి వచ్చే వాటరే మనకి కలిసిపోయింది కాబట్టి వాటర్ ఏమాత్రం వేసుకోవాల్సిన అవసరం లేదు ఆ తర్వాత ఇది కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇది ఎక్కువసేపు నాననివ్వకూడదండి ఎందుకంటే మనం కాన్ఫ్లోర్ అలాగే శనగపిండి వేసాం కాబట్టి వెంటనే వేసేసుకోవాలి చూసారు కదా అప్పటికప్పుడు కలుపుకొని ఈ విధంగా వేసేసుకోవాలి స్టవ్ అయితే వెలిగించి ఆయిల్ పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసాను ఆయిల్ కాగిన తర్వాత పకోడీ మాదిరిగా ఇది కొంచెం కొంచెంగా వేసుకోవాలండి ముద్ద ముద్దలుగా వేసుకోకుండా పొడి పొడిలాడుతూ వేసినట్లయితే మనకి ఇది చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటుంది బయట క్యాటరింగ్ స్టైల్లోనే మనకి ఏ విధంగా ఉంటుందో అలాగే వస్తుందండి చూసారు కదా ఈ విధంగా అయితే వేసుకోవడం వల్ల మనకి మంచి క్రిస్పీగా అయితే వస్తుంది ఇందులో ముఖ్యంగా పిండి అయితే కలిపి పక్కనైతే పెట్టకూడదండి అప్పటికప్పుడు కలుపుకొని వెంటనే వేసేసుకోవాలి ఈ విధంగా చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుని తీసేసుకోవాలి ఇది ఎక్కువ సమయం కూడా పట్టదండి వేగడానికి చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్లోకి కానీ లేదా పప్పుచారులోకి కానీ లేదా తినడానికి తినడానికైనా సరే పకోడీ మాదిరిగా కూడా దీనిని తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది క్యాటరింగ్ స్టైల్లో ఉండే క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ మనకి ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు చూసారు కదా ఇదంతా కూడా చక్కగా వేగిపోయిందండి ఇప్పుడైతే మనం ఇలా జాలీ గరిటతో అయితే తీసేసుకోవాలి ఆయిల్ ఏమాత్రం రాకుండా ఈ గరెటతో తీసుకోవడం వల్ల ఆయిల్ ఏమాత్రం రాదండి చూసారు కదా మనకి ఇదంతా కూడా వేగింది ఇప్పుడు ఇంకొక వాయి అయితే వేసేసుకుందాము చాలా ఈజీగా చాలా టేస్టీగా తయారయ్యే క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ అయితే చాలా సింపుల్ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి చాలామంది క్యాబేజ్ తినడానికి ఇష్టపడరండి ఈ విధంగా చేసుకోండి చాలా ఇష్టంగా తినేస్తారు మరి చూసారు కదా చాలా సింపుల్గా క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ అయితే వేసేసుకోవచ్చు ఈ విధంగా మిగిలింది కూడా వేయించేసుకుని తీసేసుకుంటే మనకి క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ అనేది రెడీ అయిపోయింది ఇదంతా తీసేసిన తర్వాత అదే నూనెలో కొంచెం కరివేపాకు అలాగే కొంచెం పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకుని అయితే వేసుకోవడం వల్ల మనకి క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్లోకి ఇవి చాలా బాగుంటాయి నేనైతే కాడలతో సహా కరివేపాకు అయితే వేస్తున్నానండి కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను ఎందుకంటే ఈ విధంగా వేయించుకున్నది తినడానికి క్రిస్పీగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఫ్రైలోకి అయితే కంపల్సరిగా ఈ విధంగా ఎక్కువ కరివేపాకు అయితే వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా చీలికలుగా కట్ చేసుకుని ఇలా వేసుకున్నట్లయితే ఇవి మనకి సాంబార్లో కానీ రసంలో కానీ దేంట్లోకైనా నంచుకోవడానికి చాలా బాగుంటాయి చూసారు కదా ఇప్పుడు వీటిని కూడా ఈ విధంగా వేయించుకుని అయితే మనం తీసేసి క్యాబేజీలోకి అయితే వేసేసుకుందాము అంతేనండి ఎంతో సింపుల్గా టేస్టీగా హోటల్ స్టైల్లో మనకి క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా టేస్టీగా సింపుల్గా అయిపోతుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఉంటుంది యాక్టివేట్ చేసి పెట్టుకోండి బెల్ యాక్టివేట్ చేసి పెట్టుకోవడం వల్ల నేను వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది ముందుగా వస్తుంది చూసారా చక్కగా కరకరలాడుతూ మనకి క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉందండి మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం సుగుణ వంటిల్లిని ఫాలో అవ్వండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి